ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి, కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సరూర్ నగర్ ఎంఈఓ కృష్ణయ్య. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా యాదగిరి ఆధ్వర్యంలో ఎంఈఓ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని గుర్తించి ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ కృష్ణయ్య హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన పుస్తకాలు, స్కూల్ ఫీజు విషయంలో ప్రతి ఒక్కటి నోటీస్ బోర్డులో క్షుణ్ణంగా తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టెక్స్ట్ బుక్స్ కొనకుండా ఉండడానికి జూన్ మెషిన్ నెంబర్ 91లో అయితే టెక్స్ట్ బుక్స్ ఎంఆర్పి రేట్ సేల్ మనకు బయట అయితే ఎంఆర్పి రేట్ ఎంతైతే ఉందో ఎంఆర్పి రేట్ ప్రకారమే స్కూల్ లెవెల్లో మనం గవర్నమెంట్ బుక్స్ సోల్ చేసిన అవకాశం ఉంది. దయచేసి నేను కరస్పాండెన్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎంఆర్పి రేట్ కంటే ఒక సింగిల్ ఎంపీ ఎక్సెస్ పేమెంట్ మీరు పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ కరస్పాండెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వివో కాలేజ్ కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్సే కావచ్చు అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఏదైనా దీన్ని కఠినంగా భావించి పేరెంట్స్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా స్కూల్ ఫీజు విషయంలో కూడా కంపల్సరీ మీ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ ఏదైతే ఉందో, ఏ క్లాస్కి ఎంతైతే ఫీజు ఫిక్స్ చేసిందో అది కంపల్సరీగా నోటీస్ బోర్డులో మీరు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మీరు నోటీస్ బోర్డులో ప్రతి క్లాస్కి ఇంత ఫీజు మీరు ఫిక్స్ చేసినట్టు మీ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ అయితే ఉందో మీరు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసి మీరు పేరెంట్స్కి మీ కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ లోపల ఎంత అమౌంట్ యాజ్ పర్ జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఏదైతే మీరు టీచర్స్ 50% కావచ్చు, మెయింటెనెన్స్ ఖర్చు కావచ్చు, మీ ప్రాఫిటే కావచ్చు, ఆ రకంగా మీరు ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా.